అందరికీ నమస్కారం. ఈరోజు మేము మలేషియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. అది బట్టు కేవ్స్లో ఉంది. కదండి వెళ్దాం. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూస్తున్నారా, డిఫరెంట్ షేప్లో బిల్డింగ్స్ ఉన్నాయి. దాన్ని ద ఫనల్ అంటారు. అదొక రెసిడెన్సీ అన్నట్టు. సో మనం సెంట్రల్ కేటీఎం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. కేటీఎం ఈజ్ వన్ ఆఫ్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మలేషియా. మీరు చూస్తున్నారు కేటీఎం రైల్వే స్టేషన్. ముందు వస్తుంది టికెట్ కౌంటర్. అక్కడ మనం కేటీఎం కార్డు కొనుకోవచ్చు. సో వన్ కార్డ్ 10 రింగెట్స్ ఉంటుంది. మనకు 5 రింగెట్ బ్యాలెన్స్ వస్తుంది. అండ్ రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము. కింద చూస్తున్నారా, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. వచ్చేసింది ట్రైన్. సో లాస్ట్ స్టాప్ అన్నట్టు బట్టు కేవ్స్ సెంతుల్ నుండి. ఇక్కడ చూస్తే మనకి మ్యాప్ కూడా ఉంటుంది. సో రీచ్ అయ్యాం బట్టు కేవ్స్. ఇప్పుడే స్టేషన్ నుండి బయటకు వచ్చి అక్కడ నుండి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి ప్యారెట్స్ ఇంకా స్నేక్స్ ఉంటాయి. మన పైన వేసి ఫొటోస్ తీస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే తీయించుకోవచ్చు. గుడికి వెళ్ళే ముందు మనకి హనుమాన్జీ ఇంకా వెంకటేశ్వర స్వామి గుడులు ఉంటాయి. వాటిని దర్శనం చేసుకుందాం, రండి. ఈ గుడి చాలా ప్రశాంతంగా, విశాలంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే గుడికి 4 వైపులా ఉన్న గోడలపైన మన దేవతా విగ్రహాలని చాలా చక్కగా చెక్కారు. మనము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. శేషవాహనంపై నివసిస్తున్న విష్ణుమూర్తిని మీరు చూడొచ్చు. ఇక బయటికి వచ్చాక ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ దాదాపు 1000 నుంచి 2000 కార్స్ పట్టడానికి ఉండే పార్కింగ్ ప్లేస్ సౌకర్యం కలదు ఇక్కడ. భక్తులు వచ్చినప్పుడు దాహంగా ఉంటే పానీయాలు, స్వీట్స్, గుళ్ళోకి తీసుకెళ్ళడానికి పూలు, షాప్స్ అన్నీ ఇక్కడ సైడ్కు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము కింద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. పైన కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అది చూపిస్తాను. ఇది కింద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి విశాలమైన గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సో ఇక్కడ మనకి గణేష్ టెంపుల్ కూడా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనం శివుని టెంపుల్కి వెళ్తున్నాము. ఓం నమ శివాయ్. ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఇప్పుడు మనం టెంపుల్ నుండి బయటకు వచ్చేసాము. రాగానే 2 క్యూట్ పావురాలు కనిపించాయి. వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి.
ఇక్కడ చూస్తున్నట్టయితే పావురాలకి ఫుడ్ వేస్తారు. అక్కడ స్టోర్లో మనం కొనుక్కొని వాటికి ఫుడ్ వేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఈ విగ్రహానికి గోల్డ్ పెయింట్ వేశారు. దీని హైట్ వచ్చేసి 140 feet, 42.7 meters. టోటల్గా 272 స్టెప్స్ ఎక్కాలి పైన టెంపుల్ దర్శనం చేసుకోనికి. సో ఇప్పుడు మనం పైన టెంపుల్ దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో. మంకీస్ పావురాలు ఆడుకుంటున్నాయి. ఈ స్టెప్స్ ఎక్కడం ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి. చూడడానికి 272 స్టెప్స్ ఉంటాయి, కానీ ఎక్కితే మాత్రం 1000 2000 ఎక్కినట్టుంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ షాపులో స్కార్స్ సెల్ చేస్తారు. ఎవరైనా షార్ట్స్లో కానీ స్కర్ట్స్లో కానీ వస్తే అలో చేయరు, అందుకని అక్కడ కొనుక్కొని మనం కట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఫారినర్స్ ఈ ప్లేస్ విజిట్ చేయడానికి వస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కొండలు. ఇదంతా లైమ్ స్టోన్, చాలా సంవత్సరాలు 400 మిలియన్ సంవత్సరాలు 500 మిలియన్ సంవత్సరాల మునుపు ఏర్పడిన ఈ లైమ్ స్టోన్ని వీళ్ళు అందులో టెంపుల్ కట్టారన్నమాట. సో ఫైనల్గా మనం అయితే ఈ స్టెప్స్ ఎక్కి ఇక్కడికి వచ్చేసాము. చాలా అలసిపోతారండి ఈ స్టెప్స్ ఎక్కితే మాత్రం. సో ఒక టిప్ ఏంటంటే, వాటర్ బాటిల్, కొంచెం స్నాక్స్ తెచ్చుకోండి. మధ్యలో ఆగి దాహం అయితే వాటర్ తాగి కాసేపు ఊపిరి పీల్చుకోవచ్చు. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా మనకి అందమైన లైమ్ స్టోన్ గుహలు, తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇలా మనం ఎక్కొచ్చిన మెట్లు కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే, కోతులు చాలా ఉంటాయి ఇక్కడ. సో హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఫోన్స్ మాత్రం ఎత్తుకెళ్ళిపోతాయి, మా ముందే ఒకరిది ఎత్తుకెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు బనానా ఇచ్చి ఆ ఫోన్ని రిటర్న్ తీసుకున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ శ్రీ ఇదుంబన్ టెంపుల్. నేను చెప్పాను కదండి, పైకి వచ్చాక ఇంకొక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని. ఇదే ఇంకొక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అక్కడ పైన ఇంకో స్టెప్స్ ఉన్నాయి చూడండి, అదేమో అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడు మనము కింద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసాము, ఇప్పుడు పైన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లోకి వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని ముఖ్య రోజులు ఉంటాయి కదా, అప్పుడు ఇక్కడ చాలా చాలా అద్భుతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజలు జరుపుతారు. అప్పుడు చాలా అంటే చాలామంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. టికెట్ కౌంటర్లో మీరు టికెట్ తీసుకొని అభిషేకం కానీ అర్చన కానీ ఇంకా వేరే పూజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా చేయించుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చూసారా సుబ్రహ్మణ్య స్వామిని ఎంత బాగా అలంకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుబ్రహ్మణ్యన్ అని ఇంకా చాలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చాక పైకి అమ్మవారిని దర్శించుకోవడానికి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కొండలన్నీ 400 మిలియన్ సంవత్సరాలు 500 మిలియన్ సంవత్సరాలు ముందు ఏర్పడినవి. ఇది మొత్తం లైమ్ స్టోన్ అన్నమాట. ఇక్కడ నుంచి సన్ రేస్ కానీ వర్షం డ్రాప్స్ పడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ మనము ఆ స్టెప్స్ ఎక్కేసి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఫైనల్గా దర్శనం అయిపోయింది, కిందకు వచ్చేసాము. చాలా 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 అలసిపోయాము. మా ఫ్రెండ్స్ షాపింగ్ చేస్తారంటే వెళ్ళాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, గణేష్ విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు, సాయిబాబా విగ్రహం, అలా చాలా చాలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు. చాలా అలసిపోయాము. ఆకలి వేస్తుందని చెప్పి ఇక్కడ రాణి విలాస్ రెస్టారెంట్ అని కనిపించింది, ఇండియన్ రెస్టారెంట్. ఫుడ్ కూడా చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకు నైట్ టైం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వ్యూ చూపిస్తాను. మీరు చూస్తున్నట్టయితే లైటింగ్ ఆన్ చేశారు, సుబ్రహ్మణ్య స్వామి చకచకా మెరిసిపోతున్నారు. ఒకటేంటి అంటే
స్పెషల్ ఒకేషన్స్లో కాకుండా నార్మల్ డేస్లో టెంపుల్ 7:30 అలా క్లోజ్ చేసేస్తారు. అండ్ ఎక్కువ రద్దీ కూడా ఉండదు. సో మీరు నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకొని దర్శనం చేసుకుంటే బెస్ట్. సో ఓవరాల్గా మనకైతే దర్శనం చాలా బాగా జరిగింది, మంచి టిఫిన్ తిన్నాము. ఇప్పుడు మనం బట్టు కేవ్స్ కేటీఎం స్టేషన్ నుంచి సెంతోల్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మన ఇంటికి జస్ట్ 500 మీటర్ వాక్ అన్నమాట. సో యా, ఈరోజు అలా గడిపేశాము. కేటీఎం వచ్చేసి వేరే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో కంపేర్ చేస్తే అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో వి ప్రిఫర్ ట్రావెలింగ్ ఇన్ కేటీఎం. అండ్ ఏసీ అంతా చాలా బాగుంటుంది. కాకపోతే ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే దాని ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ, 1 అవర్కు ఒక ట్రైన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో మేమైతే కేటీఎం స్టేషన్కి వచ్చేసాము. మనం అక్కడ కార్డు పెట్టాము, బ్యాలెన్స్ ఉంటే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సో ఓపెన్ అవ్వకపోతే మనం ఇంకా రీఛార్జ్ చేసుకోవాలి. నేను రీఛార్జ్ వీడియో షార్ట్స్లో పెట్టాను, ఎలా రీఛార్జ్ చేసుకోవాలో, ఎలా చూడాలో బ్యాలెన్స్. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో మనమైతే స్టేషన్కి వచ్చేసాము, ట్రైన్ తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ డూ షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.